బాయికాడికి వచ్చినాము, ఇక మా సామాన్లు నేను పెట్టుకున్నాము. ఇంకా మా వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇదంతా సాఫ్ చేసుకోవాలన్నమాట. ఇదంతా ఇప్పుడైతే మా శ్వేత అయితే సాఫ్ చేస్తుంది. శ్వేత ఇక్కడ చూడ ఒకసారి, అంతా నీట్గా వేసుకుంటే కొంచెం ఇక మాకు మంచిగా ఉంటుందని జర నీట్గా ఉంటుంది. ఇక ఇదే బాయ్ వన భోజనాలకు వచ్చినాం అన్నమాట ఇవాళ. అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం జాయింట్ ఫ్యామిలీ, ఇప్పుడు కూతురు వాళ్ళు వచ్చిర్రు, అమ్మ వాళ్ళు వచ్చిర్రు, మేము అందరం కలిసి భోజనానికి వెళ్తున్నాం. ఇప్పుడే వచ్చినాం దీని చేసి ఇప్పుడే చేస్తాం. ఇక మా అత్తమ్మ వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చిర్రు, ఇవన్నీ సామాన్లు తెచ్చిర్రు, ఇప్పుడే దించుతారు అన్నమాట. ఇంకా సేపట్లో ఇక అన్నీ మొదలవుతాయి కార్యక్రమాలు. బావి దగ్గర రెండు కూడా చాలా బాగుంటుంది. హాయ్ సన్వి. పోయి కూడా రెడీ అయిందా? ఇంకా మొత్తం కట్టెలు పెడుతుండు, రాళ్ళు పెట్టిండు, పొయ్యి సెట్ చేసిండు, కట్టెల పొయ్యి సెట్ చేసిండు. ఇక మా బాపమ్మ, మా తాత ఏం చేస్తారు? చెప్పండి. నీళ్ళు కూడా వచ్చినాయి ఇప్పుడే. ఎప్పుడు పనిగా అయిపోయింది, ఇంత సంతోషం. గుడికాడికి రావానే అట్లా రోజు పోవాలి అంటే రోజు పోడు వేరే ఇవ్వాలి వేరే కదా. అంటే మన బా నేను రావాలి పచ్చళ్ళకి వెళ్ళి, పచ్చళ్ళు చూసి అది పోయి మంచిది లాగి తిన్నాడు. వస్తావా? వస్తానే. పొయ్యి కూడా తీ పొయ్యి కాను ఏ పని ఉన్నాయి వనభోజనాల దావత్. ఇక మా తాత మటన్ ని ఇంకా చిన్న కట్ చేస్తాం. మా తాతూకే అమ్మమ్మ మీద కోపం ఇక్కడ మటన్ కోసేది మా తాత. ఇంత చిన్నగా వస్తుందని పెద్ద పెద్దగా ఉన్నాయని ముక్కలు. మా పూరాలు చూడరాడు పోయి ఆడుతుర్రు. చాలా దూరం ఉర్రు, జూమ్ చేసిన అనమాట. కనిపిస్తుర్రా? అదో కట్టెలు అయితే బాగానే మండుతున్నాయి అంట, గాలి వస్తుందంట బాగా. ఇంకా మా బాబు కట్టెలు ఇస్తాం. అడవిలో ఒంటరైన శ్వేత, చెర్రీ, చిన్ను, శాన్వి. ఎంత మనం తీసుకో కోడి కేజీన్నరనా? కేజీ ఇక మేమైతే ఇప్పుడు కోడి అయితే తీసుకున్నాము. కోడి తీసుకొని పోతాం అన్నమాట. ఇక కనిపిస్తుందా కోడి మీకు? చూడు, కిలో 800 గ్రాములు దావత్కి తీసుకుపోతున్నాం. మదన్ మటన్ చికెన్ సెంటర్. కొబ్బరికాయ కొడుతుంది అన్నమాట ఇప్పుడే దేవునికి.
కొబ్బరికాయ తీసుకుందన్నమాట ఫస్ట్ టైం అనుకుంటా తీసుకుందంట ఇప్పుడు దేవునికి ఇక్కడ బాయ్ కాడ దేవుడు అనమాట ఇది ఉప్పలమ్మ చాలా కష్టపడుతున్నా సీత కథ మీది నర్మట కోడి కోడికి నీళ్లు తాపుతున్న శ్వేత జిలకిచ్చింది చెల్తీ ఈ బాబు కోసమే అనమాట గిన్నెదేమి నీకే పంపించినాం వచ్చింది అవేంటిది చక్కెర నీళ్ళ కోడికి చక్కెర నీళ్ళు తాపిస్తారు అనమాట కోడిని పోషణ శ్వేత పోయి గట్టిగా దూరం ఉంచు ఇది కూడా వచ్చుకోయడం కోడిని కోసింది ఈమెనే అనమాట సుస్సురా శ్వేత అక్కరాజపల్లి కోడి అంతా బోర్వి మొత్తం ఇప్పుడు స్కిన్ అంతా తీస్తుందండి అదే స్కిన్ మొత్తం తీస్తారు కొత్తగా రాదు కోడి కోసిన అమ్మాయి కూడా ఉంది తను కూడా ఒక చెయ్యి వేసింది చెట్టు కాలేడ చెట్టు కట్టిన గుడి దగ్గర బాయ్ కాడ గుడి దగ్గర కట్టినాం అనమాట చికెన్ కట్ చేస్తున్న శ్వేత లివర్ మటన్ అయితే రెడీ అయింది చికెన్ ఇంకా రెడీ కాలేదు ఇప్పుడే కలిపిర్రు ఎందుకంటే ఇప్పటికనే కోసుకొని తీసుకొచ్చినాం ఇక అన్నం రెడీ అయింది బగారా వేడి వేడిగా పాపం మా తాతనేమో అలసిపోయి అక్కడక్కడ తిరిగిండు ఇక మా అమ్మమ్మ వండుకుంది ఇంకా ఇప్పుడేగా రెడీ అయినాయి ఈ పోరాడు ఎవరో మళ్ళా ఇట్లా చేస్తుండే అప్పటి సంగతి చెప్పిన కొద్దీ గేమ్ ఆడుతున్నాము మా తమ్ముడు అవుతాడు అనమాట నాకు చెప్పు ఏమన్నా దీపం పూజ అంతా అయిపోయింది ఇప్పుడే నైవేద్యం కూడా పెట్టారు ఇక ఇక్కడ ఇంకో థమ్స్అప్ చెప్పు ఈరోజు మేము టుడే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినామండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 1 ఇయర్కి ఒకసారి వనభోజనాలకు వెళ్తారు ఆ బాయికాన్ని అన్ని వంటలు చేసుకొని తిని నిమ్మలంగా తినేసి ఇంటికి వెళ్తారు నెక్స్ట్ డే బోనాలు చేస్తారండి మీకు తప్పకుండా బోనాలు కూడా చూపిస్తాము నా కోసం చేన్లోకి వెళ్ళి మక్క బుట్ట తీసుకొచ్చిండు నేనైతే ఇప్పుడే ఫ్రెష్ కాల్చుకొని తింటున్నా చూడండి ఇంకా పూరే అన్న చిట్టమ్మా పోయిరా మీరు రెండోలా పోయిరా పోయిరా మీరేం ఏమేమి తెచ్చుకున్నారు మటన్ తెచ్చుకున్నారు ఇంకా చెరీ నీకు తినబెట్టాలా నేను వద్దురా ఇవ్వండా కోసం
ఇగో నేను తింటానే తింటాడంట వయసులతో ఏందో నాకు మసాలా ఎక్కువైతే వస్తుంది సాటుకంట నేనేదో బిర్యానీ మా తాత చూడరు నేనేదో బిర్యానీ తెచ్చుకుంటా సాటు తింటా అంట హైదరాబాద్ నుంచి నాకు బిర్యానీ తెప్పించినని నేను సాటుకు తింటా అని చెప్తున్నాను నేను తింటే రాగురు ఇక మా తాత మునగబక్కడు అన్నం తింటుంది అంగండి లెగ్ పీస్ ఇంతసేపు వీడియో తీస్తా అంటే ఇంతసేపు వచ్చింది లెగ్ పీస్ వేసుకున్నదాన్ని అందరు డిష్ పెడతారని అంటుంది మీరు డిష్ ఇంకో అనిల్ అన్న చికెన్ తింటుండు ఆశప్ మళ్ళీ మై దావత్ ఈ సక్సెస్ఫుల్ ఫ్రెండ్స్ మా దావత్ చాలా మంచి ఎంజాయ్ చేసినాం లెగ్ పీస్ తింటుంది మా అక్క అంగన్ చెర్రీ అక్కడ సో ఇక్కడ అందరు తింటున్నారు సబ్స్క్రైబ్ తర్వాత చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో ఇంతవరకు ఎందుకంటే లెంత్ చాలా ఎక్కువైపోయింది సో దీన్ని రెండు పార్ట్లాగా టూ పార్ట్స్గా పెడతా ఇదంతా మా బాయ్ ఇక్కడ కనపడుతుంది ఆల్రెడీ ఒకసారి వీళ్ళందరూ ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నారు ఒకళ్ళనికొకళ్ళు ఫెస్టివల్ అంతా అయిపోయింది మూటెముళ్ళ చదువుకొని పోతూరు ఇంకా ఆ తాత ఎప్పుడో బయలుదేరిపోయిండ్రు సో వీళ్ళు వెళ్తున్నారు బాయ్.